శ్రీ శుభకృత నామ సంవత్సర నవనాయకులు ముఖ్యంగా ఏ సంవత్సరం వచ్చినా సరే ఆ ప్రతి సంవత్సరానికి ఏ రోజున ప్రారంభమవుతుంది ఏ రోజున ఆ యొక్క రోజు ప్రారంభమవుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని తద్వారా నవనాయకులను అంటే 9 రకాలైనటువంటి యొక్క నాయకులను నిర్ణయించడం అనేటువంటిది జరుగుతుంది। నవనాయకులు ప్రతిదానికి కూడా అంటే సమాజంలో ఉన్నటువంటి యొక్క ప్రజలందరూ కూడాను ఒక విధమైనటువంటి ఒక వ్యవహార శైలిలో ఉండాలి అంటే ఒకరితో ఒకరికి అవసరాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వీటిని ప్రకృతిని కూడా అనుసంధానం చేస్తుంటే ప్రకృతి ఉంటేనే అన్నిటిని కూడా సాధించగలుగుతాం। ప్రకృతి సరైనటువంటి సమయంలో వర్షాలు కురిస్తేనే పంటలు కూడా పండుతాయి, తద్వారానే వ్యవసాయదారుడు పంటలు పండించి ఆ తర్వాత క్రయం చేయగలుగుతాడు, తద్వారా మనం విక్రయం చేయగలుగుతారు, ఆ తర్వాత జనులందరూ కూడా దాన్ని క్రయం చేసి వినియోగించుకోగలుగుతారు, అదేవిధంగా వ్యాపారస్తులు కూడా। కాబట్టి ఈ విధమైనటువంటి సమాజానికి ఈ అనుసంధానంగా ఉన్నటువంటి యొక్క ప్రకృతి యొక్క విషయాలకి నవనాయకులను ఏర్పరిచి ఆ నాయకుల ద్వారా ఆ నాయకులైనటువంటి యొక్క నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సప్తగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ సప్తగ్రహాల ద్వారా వాటిలో శుభాశుభత్వములను శుభగ్రహములు అశుభగ్రహములు అనేటువంటి 2 రకాలుగా విభాజన చేసి ఆ శుభగ్రహాల ద్వారా వచ్చేటువంటి ఫలితములు ఏమిటి అశుభగ్రహముల ద్వారా వచ్చేటువంటి ఫలితములు ఏమిటి అనేటువంటి దాన్ని సవివరంగా తెలియజేసేటువంటిదే ఈ యొక్క నవనాయక నిర్మాణము। రాజు ఈ యొక్క సంవత్సరానికి రాజు మరియు రసాధిపతి బుధుడు అయ్యాడు, అదేవిధంగా మంత్రి శుక్రుడు, సేనాధిపతి మరియు అర్ఘాధిపతి, అదేవిధంగా మేఘాధిపతి కూడాను గురుగ్రహం అయ్యారు, అదేవిధంగా సస్యాధిపతి నీరసాధిపతి కూడాను చంద్రగ్రహం అయ్యారు, ధాన్యాధిపతి శని అయ్యాడు। ఈ విధంగా నవనాయకుల్లో కనుక చూసుకుంటే 9 నాయకుల్లో మొత్తంగా 8 మంది నాయకులు అందరూ కూడాను శుభ సంబంధమైనటువంటి యొక్క గ్రహాలే వచ్చాయి। ఈ నామానుగుణంగానే ఏ విధంగా అయితే ఆ సంవత్సరానికి శోభకృత అనేటువంటి నామం ఏర్పడిందో ఆ నామానుగుణంగానే నవనాయకులు కూడా ఏర్పడ్డారంటే అంత విధమైనటువంటి శుభగ్రహాలకే ఆధిపత్యమైనటువంటిది అధికంగా వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడాను శుభప్రదంగా ఉంటుంది। దేశంలో ఉన్నటువంటి అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో కూడా దేశము రాష్ట్రము ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, ప్రజలకి రాజకీయ నాయకులకి మధ్య సయోధ్య కూడా ఏర్పడుతుంది, అదేవిధంగా సస్య సంబంధమైనటువంటి విషయాల్లో కూడాను మంచి పెరుగుదల ఉన్నతి అభివృద్ధి కూడా సాధిస్తాము, వ్యవసాయదారులకు కూడాను మంచి అభివృద్ధిగా ఉంటుంది। దాంతోపాటుగా ఈ ముఖ్యంగా వర్షాలు ఏ దేనికైనా కూడా వర్షం అనేటువంటిది మూలం కాబట్టి ఈ వర్షాలు అనేటువంటి దానికి మేఘాధిపతి గురుడు అవ్వటం వలన ఈ వర్షాలు కూడా సమృద్ధిగా కురిసి ప్రతి కాలువలు ప్రతి చెరువులన్నీ కూడాను నిండి సమృద్ధిగా జల సమృద్ధిగా ఉండేటువంటి విధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉండబోతోంది కాబట్టి 8 మంది నాయకులు రావడం అనేటువంటి విషయం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు, అది చాలా విశేషమైనటువంటి శుభప్రదము కాబట్టి ఈ యొక్క 8 మంది నాయకుల ద్వారా అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా శుభం కలుగుతుంది। ఇహ పైన ఆలోచిస్తే ఈ మేషాది రాశి ఫలములను మనం తెలుసుకుందాం। శ్రీ శోభకృత నామ సంవత్సరం నందు కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితములు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం। ముఖ్యంగా కన్యా రాశిలో ఏ విధమైనటువంటి నక్షత్రాలు వస్తాయంటే ఏ నక్షత్రాల్లో జన్మించినటువంటి వ్యక్తులు కన్యా రాశికి చెందినటువంటి వారు అవుతారో ముందుగా తెలుసుకుందాం। ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు, హస్తా నక్షత్రం 4 పాదాల్లో జన్మించినటువంటి వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు ఈ కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు అవుతారు। ఈ జన్మ నక్షత్రం తెలియనటువంటి వ్యక్తులకి వారి పేరులో ఉన్నటువంటి ప్రథమాక్షరం ఏదైతే ఉంటుందో ఆ అక్షరానుగుణంగా వారి రాశిని తెలుసుకోవచ్చు కాబట్టి ఈ కన్యా రాశిలో వచ్చేటువంటి అక్షరాలను చెప్తాను, ఆ యొక్క మీ పేరు ప్రథమాక్షరం అది అయితే కనుక మీరు కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులే అవుతారు। టో, పా, పి, పు, షా, నా, ఠా, పే, పో అనేటువంటి అక్షరములతో కనుక మీ పేరు ప్రారంభమవుతే మీరు కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులే అవుతారు। అయితే ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7। ఆదాయము తక్కువ, వ్యయము ఎక్కువ, రాజపూజ్యం తక్కువ, అవమానము అధికంగా ఉంది కాబట్టి ఇక్కడ ఏదో లోపం జరుగుతోంది। ఏంటి ఆ లోపం అనంటే జరిగేటువంటి యొక్క వ్యయం ఏదైతే ఉందో అది సద్వ్యయంగా లేదు, రెండవది రాజపూజ్యం అనేటువంటిది తక్కువగా ఉన్నది అంటే నలుగురితో వ్యవహరించేటువంటి యొక్క విధానం అనేటువంటిది చాలా విపరీతంగా ఉన్నది, తద్వారా నలుగురు గౌరవించేటువంటి యొక్క విధానం అంతా కూడా అక్కడ క్షీణించిపోయింది, అవమానం అనేటువంటిది అధికంగా ఉంది। ఎప్పుడైతే విపరీతమైనటువంటి యొక్క ధోరణి ఉంటుందో ఆ ధోరణి అధికంగా అవటం వలన ఈ అవమానం అనేటువంటిది కూడా పెరుగుతుంది కాబట్టి అవమానం పెరుగుతోంది. తద్వారా సత్సంబంధాలన్నీ కూడా కోల్పోవడము, తద్వారా ఆదాయం తగ్గడం. అంటే అందరూ కూడా సమిష్టిగా సమాజంలో జీవిస్తూ ఉన్నప్పుడు నలుగురితో కలిసి ఉండటము, నలుగురితో జీవించడం అనేటువంటిది ముఖ్యమైన లక్షణంగా మనం పెంపొందించుకోవాలి. కాబట్టి అటువంటిది ఎప్పుడైతే క్షీణించిపోతుందో, శమించిపోతుందో, తద్వారా ఆదాయము తగ్గిపోతుంది. అంటే మనస్సు తృప్తి, తర్వాత మనోధైర్యం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. తద్వారా వ్యయం పెరుగుతుంది. ప్రతి వ్యవహారానికి కూడాను ధనాన్ని వ్యయం చేసుకొని ప్రతి దాన్ని కూడాను మనం సంపాదించుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనకు జనసంపద ఉంటుందో వ్యయం తగ్గుతుంది. జనసంపద అధికంగా ఉండటం వల్ల కొన్ని ఖర్చులు చేయాల్సినటువంటివి కూడాను తగ్గిపోతాయి. కాబట్టి ఇటువంటి ఆదాయ వ్యయాల్లోనూ రాజపూజ అవమానాల్లోనూ కూడాను కొంత తేడాలు ఉన్నాయి. కాబట్టి వాటిని సవరించుకోవాల్సినటువంటి యొక్క ఆవశ్యకత ఈ సంవత్సరం ఈ కన్యా రాశి వారికి గోచరిస్తుంది. ఈ రాశి వారికి గురుడు 22 ఏప్రిల్ వరకు సప్తమమున లోహమూర్తి, ఆ తర్వాత అష్టమమున రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. శని ఈ సంవత్సరం అంతా కూడా షష్ఠ స్థానమున తామ్రమూర్తిగా, రాహుకేతువులు 30 అక్టోబర్ వరకు కూడాను 8వ స్థానమున 2వ స్థానమున రాశులందు లోహమూర్తులుగా, ఆ తర్వాత 1, 7 నందు అంటే జన్మరాశినందు, తర్వాత సప్తమ రాశినందు కూడాను వీరు రజతమూర్తులుగా సంచరిస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి గురుడు ఈ సంవత్సరం అంతా కూడా పాపత్వాన్నే ఇవ్వగలడు. శని రాహువులు మాత్రం శుభత్వాన్ని ఇస్తారు. వీరికి ఈ సంవత్సరం మే వరకు కూడా అధిక ప్రయత్నం చేత లాభములు కలుగుతాయి. ఆ తర్వాత మిశ్రమ ఫలితములు, అంటే ఏదో బొటాబొటిగా ఎంతైతే శ్రమ చేస్తారో అంతవరకు మాత్రమే ఫలితములు కలుగుతాయి. వీరికి శత్రువులు కూడా అధికమవటం వలన శత్రు భయం కూడా అధికమవుతుంది. కాబట్టి శత్రువుల్ని అధికం చేసుకొనకూడదు. వాక్కు అనేటువంటిది నియంత్రణలో ఉంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత. శత్రు భయం అనేటువంటిది ముఖ్యంగా అక్కడే ప్రారంభమవుతుంది. శత్రు భయాన్ని అధికం చేసుకోకూడదు. అధికమయ్యేటువంటి సూచనలు మాత్రం అధికంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగములలో చికాకులు ఉండేటువంటి అవకాశం కూడా అధికంగా ఉంది. నమ్మినటువంటి వ్యక్తులు సహకరించకపోవటము, చోర భయము, అధిక ధన వ్యయము, నిందలు పడవలసినటువంటి యొక్క పరిస్థితులు కూడా ఏర్పడతాయి. వ్యాపారస్తులకు రుణభారం కూడా అధికమవటం ద్వారా వ్యాపార నిర్వహణ కూడా కష్టతరమయ్యేటువంటి అవకాశం కూడా గోచరిస్తున్నది. ఏ పని ప్రారంభించినా కూడా ఈ రాశివారు వారు ఆటంకములను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత గోచరిస్తూ ఉన్నది. అధికంగా ఆటంకాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. విద్యార్థులు అత్యధిక శ్రద్ధను కనపరచవలసినటువంటి ఉంటుంది. లేనిచో ఉత్తీర్ణం అవటం కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి ఈ జాతకులు ద్వంద్వ ఆలోచనా ధోరణి, అంటే స్థిరమైనటువంటి ఒకే ఒక ఆలోచనా ధోరణితో ఉండటం అనేటువంటిది మంచిది. ఒక చోట మనకి లాభం కలుగుతుంది కదా అని ఆలోచనను మార్చుకోవటం, లేదంటే ఇక్కడ నష్టం కలుగుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ వెళ్ళి వదిలివేయటం ఇత్యాది విషయాలు కాదు. ఎప్పుడూ ఒకే చోట లాభం కలగదు, ఒకే చోట నష్టం కలగదు. కాబట్టి ఒక వ్యక్తిని కానీ, ఒక సమాజాన్ని కానీ, ఒక వృత్తిని కానీ, ఒక పద్ధతిని కానీ అవలంబిస్తున్నప్పుడు ఆ పద్ధతిని కానీ, వ్యక్తులను కానీ, సమాజాన్ని కానీ విడవకూడదు. కాబట్టి అటువంటి విధానాన్ని కనుక ద్వంద్వ వైఖరి లేకుండా కనుక మీరు వ్యవహరించగలిగితే మీరు మీ జీవితంలో శుభత్వాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ శుభకృత్ నామ సంవత్సరంలో శుభత్వాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలోని ఉత్తరా నక్షత్రం వారికి ఈ సంవత్సరం మాత్రం కలహ భయం అనేటువంటిది ఖచ్చితంగా ఏదో ఒక గొడవ జరుగుతుంది. యుద్ధ భయము అనేటువంటిది వీరికి మనసులో ఏర్పడుతుంది, అధికమవుతుంది కూడాను. హస్తా నక్షత్రం వారికి ఆభరణాలు లభించేటువంటి అవకాశం ఉంటుంది. చిత్తా నక్షత్రం వారికి ఈ సంవత్సరం కొంత రోగ భయము, అనగా అనారోగ్య సూచనలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో మీరు తగు జాగ్రత్తలను పాటించాలి. వేళకు భోజనాదులు చేయటము, నిద్ర ఇత్యాది విషయాల్లో ఖచ్చితంగా మీరు తగు సమయాన్ని పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి చిత్తా నక్షత్రం వారు తగు జాగ్రత్తలను మీరు తీసుకోవడం మంచిది. ఈ రాశివారు ముఖ్యంగా నిత్యము కూడా కాలభైరవాష్టకం, ఆదిశంకరాచార్య స్వామి వారి చేత స్తుతించబడినటువంటి కాలభైరవ స్తోత్రం ఏదైతే ఉందో అష్టకం అనేటువంటిది, దాన్ని కనుక ప్రతిరోజు 11 మార్లు కనుక మీరు దాన్ని పారాయణ చేయగలిగితే అత్యంతమైనటువంటి శుభ ఫలితాలు మీకు చేరువవుతాయి. తద్వారా శుభత్వాన్నే మీరు పొందగలుగుతారు. ఈ శోభకృత్ నామ సంవత్సరమైనటువంటిది మీకు శుభత్వాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ విధంగా ద్వాదశ రాశుల వారందరికీ కూడాను వారి యొక్క రాశి ఫలాలను విన్నాము. ఆ రాశి ఫలాల ఆధారంగా ఇందులో ప్రతి రాశికి కూడాను శుభత్వాన్నే కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పలేము. అదేవిధంగా అశుభత్వమే కలుగుతుందని చెప్పడానికి లేదు. ఏ రాశి వారైనా సరే శుభాశుభ మిశ్రమము లేదా కొంత ఎక్కువ కొంత తక్కువలు ఉంటాయి. కాబట్టి అశుభత్వం ఉన్నటువంటి యొక్క రాశుల వారు భయం లేకుండా, ఏదో జరిగిపోతుంది అనేటువంటి బాధను మనసులో పెట్టుకోకుండా, మనోధైర్యాన్ని కలిగి వారు అనుకున్నటువంటి యొక్క సంకల్పాలని నెరవేర్చుకోవడానికి ఎక్కువగా వారి యొక్క శ్రమ పైన ఆధారపడుతూ, ఫలితాన్ని భగవంతుడి పైన మీరు విడిచిపెడుతూ ఆ భగవంతుణ్ణి నమ్ముకొని నిత్యము గనక ఆ ఏదో ఒక దేవతారాధనను కనుక నిత్యము చేసుకుంటూ మీరు సత్సంకల్పంతో కనుక ముందుకు వెళితే అశుభత్వం కలిగినటువంటి రాశులందరికీ కూడాను రాశుల వారందరికీ కూడాను శుభ ఫలితాలు కలుగుతాయి. శుభత్వం కలిగినటువంటి వారు ఈ సంవత్సరం బాగుంది కదా అని చెప్పేసి నిర్లక్ష్యం వహించకుండా వారు చేయవలసినటువంటి పనులను వారు జాగర్తగా చేసుకుంటూ ఈ శుభత్వాన్ని ఇంకా పెంపొందించుకోవాలని భవిష్యత్తులో రాబోయేటువంటి యొక్క కాలం కూడా మీకు అనుగుణంగా ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ కూడాను మరి ఒక్క మారు ఈ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సర్వే జనా సుఖినో భవంతు. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.